ఏపీలో తొలి జీఐఎస్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాళ్ళాయపాలెంలో 505 కోట్ల రూపాయలతో నిర్మించిన జీఐఎస్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా రాజధాని అమరావతికి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరగనుంది. ఇప్పటివరకు రాజధానికి తాడిగుండ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని దాదాపు 4665 కోట్ల రూపాయలతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు ఆన్లైన్ లో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అల్లూరి జిల్లాలో అప్పర్ సీలేరు పవర్ స్కీమ్ కోసం 1753 కోట్ల రూపాయలు, సిఆర్టీఏ పరిధిలో లైన్ల మార్పుల కోసం 1042 కోట్ల రూపాయలు కేటాయించింది. కొన్ని చోట్ల భూగర్భ కేబులింగ్ పనుల కోసం 824 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. జీఐఎస్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాళ్ళాయపాలెంలో 505 కోట్ల రూపాయలతో నిర్మించిన జీఐఎస్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా రాజధాని అమరావతికి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరగనుంది. ఇప్పటి వరకు రాజధానికి తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని దాదాపు 4665 కోట్ల రూపాయలతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు ఆన్లైన్ లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అల్లూరి జిల్లాలో అప్పర్ సీలేరు పవర్ స్కీమ్ కోసం 1753 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ పరిధిలో లైన్ల మార్పుల కోసం 1042 కోట్ల రూపాయలు కేటాయించింది. కొన్ని చోట్ల భూగర్భ కేబులింగ్ పనుల కోసం 824 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.